my marriage anniversary. So actually, oka simple place lo ఇకపోతే ఫంక్షన్స్ అన్న ప్రసవం ఇలాంటివన్నీ అసలు తూచు అనమాట. ఇంకా లేటీ ఉన్నావు అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా మ్యారేజ్ యానివర్సరీ. సో యాక్చువల్లీ డ్యూ టు సమ్ రీజన్స్ మేము మ్యారేజ్ యానివర్సరీకి టుగెదర్ మేము పెద్దగా ఎప్పుడు కలిసి ఉన్నది లేదు. అండ్ 5th మ్యారేజ్ యానివర్సరీ 10th మ్యారేజ్ యానివర్సరీ కూడా అసలు కలిసి మేము లేము అండ్ బాగా సెలబ్రేట్ చేసుకోలేదు. సో ఈసారి 15th అయినా చాలా బాగా చేసుకోవాలని డిసైడ్ అయ్యామన్నమాట. సో అందుకని మేము ఫస్ట్ డే ఈరోజైతే మ్యారేజ్ యానివర్సరీ అయిందో ఆ రోజు మేము బనానా ఐలాండ్కి ప్లాన్ చేసుకున్నాం. అండ్ సెకండ్ డే వచ్చేసి ఆన్ ద సేమ్ డే అంటే మేము ఉన్నోర్లో ఎప్పుడు కూడా హోటల్కి వెళ్ళలేదు. సరే ఈసారి ప్రయత్నిద్దాం అని చెప్పేసి, ఎందుకంటే లాస్ట్ 1.5 ఇయర్ బట్టి మనం ట్రావెలింగ్ ఏం లేదు కదండి. సో లాస్ట్లో చెప్తాను ఎందుకు మేము హోటల్కి వెళ్ళామని. సో ఆ విధంగా మొత్తానికి ఇక్కడికి వచ్చామన్నమాట. ఈ ఎంటైర్ జర్నీ అంతా నేను నెక్స్ట్ ఎపిసోడ్స్లో షేర్ చేస్తాను. బట్ నా ఎక్స్పీరియన్స్ ఈ హోటల్లో నా ఎక్స్పీరియన్స్ అంతా మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ ప్లేస్ ఏది సూట్ అయితే వాళ్ళు అంటే నేను ఒకటి చెప్పగలను, చాలా ఇంట్రెస్ట్గా అంటే ప్రతిదీ అంటే మనం ఇలాగ సింపుల్గా వచ్చేసినా కూడా ఓన్లీ మనం గ్రోసరీ ఏవో కొంచెం తెచ్చుకున్నా కూడా లివింగ్ ఉండేటట్టు చాలా బాగా ప్లాన్ చేశారనమాట. ఎంత ఇంట్రెస్ట్ అంటే వాషింగ్ మిషన్, డిష్ వాషర్. సో నేను మీకు చూపిస్తాను. సో ఇదిగోండి, ఇది డిష్ వాషర్ అన్నమాట. సో డిష్ వాషర్, సో డిషెస్ అన్నీ క్లీన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇగోండి ఇగోండి వాషింగ్ మిషన్ ఇచ్చారు. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇది కాస్త కబోర్డ్లాగా అనిపిస్తుంది కదా. సో ఇది వచ్చేసి అంటే చాలా ఒక సింపుల్ ప్లేస్లో ఇదిగోండి మేము తెచ్చుకున్న ఐటమ్స్ అన్నీ పెట్టుకున్నాం అనమాట ప్రస్తుతానికి. అంటే చాలా చిన్న ప్లేస్లో చక్కగా అనమాట, ఎంత చిన్న ఏరియాలో మనకి కిచెన్ అయితే డిజైన్ చేశారు చూడండి ఇక్కడ ఇదిగోండి. సో ఇలాగ కొన్ని కప్స్, సాసర్స్, అదేవిధంగా మనకి కిచెన్ ఐటమ్స్ ఇవన్నీ ఇచ్చారు. ఇదిగోండి పొయ్యి చూడండి ఎంత బాగుందో. సింపుల్ అనమాట, నేను ఆల్రెడీ నూడిల్స్ ఇవన్నీ కుక్ చేసాం. సో ఆ తర్వాత కుకింగ్ రేంజ్ అండ్ ఇదిగోండి ఓవెన్ ఇచ్చారు. సింపుల్ బట్ అదేవిధంగా చూడండి బెడ్రూమ్లో అయితే చూడండి ఇదిగోండి ఇక్కడ మనకి పైన లైట్ ల్యాప్ అయినా కూడా ఇక్కడ లైట్ ఉన్నట్టు ఇది పెట్టారనమాట. అదే కాకుండా ఇదిగోండి, సో ఐరన్ ప్యాడ్ అనమాట. సో ఐరనింగ్ చేసుకోవచ్చు. సో ఆ తర్వాత వచ్చేసి ఇదిగోండి ఒక లాకర్ ఇచ్చారు మనకి, ఐరన్ ఇచ్చారు, అది ఐరన్ బోర్డ్. అండ్ ఇదిగోండి ఈవెన్ డ్రైయర్ ఇచ్చారు, అంటే చిన్న చిన్న, సో చిన్న చిన్న యూటిలిటీస్ కూడా చాలా శ్రద్ధ వహించారు అన్నమాట. చాలానే మేము అలా అనిపించింది. Oh,
ఎంటైర్ ప్రోగ్రామ్ అంటే ఫస్ట్ మేము బనానా ఐలాండ్ వెళ్ళాం అన్నమాట ఫస్ట్ డే. ఆ తర్వాత రిటర్న్ వచ్చిన తర్వాత మా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే హైయెస్ట్ ఎలివేషన్లో 52nd ఫ్లోర్లోని ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉందట. సో అది చూద్దామని చాలా ఎక్సైటెడ్గా మేము ఇక్కడికి వచ్చాం అన్నమాట. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే సడన్గా నెక్స్ట్ డేనే అంటే 4th February ఇక్కడ లాక్డౌన్ చేసేసారు. అంటే అన్ని స్విమ్మింగ్ పూల్స్ కూడా అన్నీ క్లోజ్ చేసేసారు. ఈవెన్ నార్మల్ పబ్లిక్ స్విమ్మింగ్ పూల్స్ కావచ్చు లేదా అకాడమిక్ స్విమ్మింగ్ పూల్స్ కావచ్చు ఇవన్నీ కూడా క్లోజ్ చేస్తారన్నమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ మెయిన్ పర్పస్ అయితే సర్వ్ అవ్వలేదు. సో సెకండ్ మేము ఎందుకు ఇక్కడికి వచ్చామంటే హైయెస్ట్ ఎలివేషన్లో ఉందామని చెప్పేసి ప్లాన్ ఉండింది అన్నమాట ఎప్పటి నుంచో. యాక్చువల్లీ మేము ఎప్పుడు కూడా ఉన్న ఊర్లో హోటల్స్కి ఎప్పుడు వెళ్ళలేదు. ఖతార్ కావచ్చు వైజాగ్ కావచ్చు మేము ఎప్పుడు వెళ్ళలేదు. బట్ దిస్ ఇస్ ఫస్ట్ టైం అన్నమాట మేము ఇలాగ ప్లాన్ చేయడం. సో ట్రై చేసాం కానీ ఎలివేషన్లో అయితే మాకు హోటల్ రూమ్ని అంటే వీకెండ్ కావడం వల్ల చాలా ఎక్కువ మంది ఉండడం వల్ల ఏదో మొత్తానికి మిస్అండర్స్టాండింగ్ వల్ల మాకు మొత్తానికి దొరకలేదన్నమాట. ఎలివేషన్ దొరకలేదు ఎందుకంటే పైన ఉన్నవన్నీ కూడా మనకి 3 bedrooms 2 bedrooms ఉంటాయట. బట్ మాకు అది ఇనీషియల్గా చెప్పలేదు. సో అక్కడ కొంచెం మిస్కమ్యూనికేషన్ జరిగింది. చాలామంది రెసిడెంట్స్ ఉన్నారు ఇక్కడ, లోకల్ రెసిడెంట్స్ కూడా ఈ బిల్డింగ్లో ఉన్నారన్నమాట. సో కంప్లీట్గా హోటల్ కాకుండా ఇలాగ రెసిడెంట్స్ ఉంటే మనకు కొంచెం సేఫ్ అని చెప్పేసి ఈ బిల్డింగ్లోకి వచ్చాం అన్నమాట. ఈ 1 year అయితే సో చాలా అంటే చాలా హెడేక్గా అనిపించింది. ఎందుకంటే మీకు తెలుసు కదా దోహా కతార్లో యూజువల్గా మనం ఒక పార్టీస్కి వెళ్ళలేము. బర్త్డే పార్టీస్ ఉండవు, అంటే మ్యాక్సిమం ఏదో 1-2 తప్ప పెద్దగా ఉండవు. ఇకపోతే అందరూ భయంగా ఉన్నాము. సో ఇకపోతే ఏ ఫంక్షన్స్ ఉండవు, గుళ్ళు ఉండవు, పూజలు ఉండవు. ఏదో మాలో మేము ప్రయత్నిస్తాము. ఈ మధ్యన ఆన్లైన్ పూజలు చేస్తున్నారు, ఏదో 1-2 పూజలు ఉంటాయి అంతే. అదే కాకుండా మనం ఫ్రీక్వెంట్గా ఇండియాలో వెళ్ళేటట్టు గుళ్ళు గోపురాలు ఇలాంటివి అయితే ఉండవు. సో ఇకపోతే పెళ్ళిళ్ళు ఉండవు, ఇకపోతే ఫంక్షన్స్ అన్నప్రస్థం ఇలాంటివన్నీ అసలు తూచి అనమాట. ఇంకా స్లేటీ ఉండవు. సో ఈ విధంగా ఇంకా పిచ్చెక్కిపోయి సరే ఇంకా లాభం లేదు, దిస్ ఇస్ నాట్ కరెక్ట్ టు స్పెండ్ సమ్ టైమ్ హియర్ అని చెప్పేసి మేము ఇలాగ రావడం జరిగింది. సో నా ఎక్స్పీరియన్స్ అంతా కూడా మేము ఎలాగ ఇక్కడ కుక్ చేసుకుని ఇవన్నీ కూడా నేను చూపిస్తాను. సో డోంట్ మిస్ ది నెక్స్ట్ ఎపిసోడ్స్. సో స్టే ట్యూన్డ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మీ. హ్యావ్ ఎ నైస్ డే.